ప్రజాకళా మండలిగా రామకృష్ణ గారికి తను చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతుగా నిలబడతామని చెప్తూ వెంటనే ఈ దేశంలో మీరు చెప్తున్న ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది అనని కనీసం నిరూపించుకోవడానికైనా కనీసం ఏదో 100 కేసుల్లో ఒక కేసు కన్నా న్యాయం చేస్తే కోర్టు మీద చిన్న చిన్న భ్రమలను కలిగించడానికనే ఒక సూత్రం మీలో ఉంది కదా ఇప్పటివరకు అదే కొనసాగుతూ ఉంది 100 కేసులు వస్తే ఒక కేసు న్యాయం చేసి మొత్తం కోర్టు బ్రహ్మాండంగా ఉంది అని చెప్తారు ఇప్పుడు అదే జరుగుతుంది కనీసం దానికోసమైనా వెంటనే రామకృష్ణ గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేయాలి ఇంత దుర్మార్గానికి కుల అహంకారంతో ఇంత దుందుర్గా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారి వాళ్ళ తమ్ముడి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చర్య తీసుకుని అరెస్ట్ చేయాలి వాళ్ళని జైలు కాదు వాళ్ళని జడ్జిగా తొలగించడం కాదు అరెస్ట్ చేయాలి చట్టం ప్రకారం అది చేయాలని అన్ని కోర్టులు తిరిగి చివరికి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలే న్యాయ నిర్ణేతలని నమ్మిన నాగార్జున రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఆయన చేసే పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాను.